అంత మాత్రమే కాకుండా ఆయన శిష్యులతో కూడా సముద్రానికి వెళుతూ ఉండగా మరి గలిలీ నుండి వచ్చినటువంటి గొప్ప జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నది. ఈయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని యూదయా నుండి యెరూషలేము నుండి ఇదుమా నుండి యోర్దాను అవతల నుండి తూరు సిదోను అనేటి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చారట. జనులు గుంపులుగా కూడా చూసి వారు తనకు ఇరుకు కలిగింపకుండాట్లు చిన్న దోనె ఒకటి తన సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాడు. ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక మరి రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడివని చెప్పుచూ కేకలు వేసిరి. దేవునికి స్తోత్రాలు. రెండవది, అపవిత్రాత్మలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏమని సాక్ష్యం చెబుతున్నాయంటే నీవు దేవుని కుమారుడివి అని దయ్యాలు కేకలు వేస్తూ సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇంకా 13వ వచనంలో చూస్తే ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. వారెవరనగా ఆయన పేతురు, పేరు పెట్టిన సీమోను, జబదీ కుమారుడుగు యాకోబు, అతని సహోదరుడుగు యాహోను. వీరిద్దరికీ ఆయన బోయనెర్గెస్ అని పేరు పెట్టిన. బోయనెర్గెస్ అనగా ఉరిమిడివాడని అర్థం. ఆంద్రేయ, పిలిప్పు, బర్తలోమి, మతయి, తోమా, అల్ఫై కుమారుడుగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనేవారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఈయన ఆయన మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రుడు ఇతడు బయల్జబూలు పట్టినవాడై దయ్యములకు అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లేనను, సాతానును ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపరిచిన ఎడల ఆ రాజ్యము నిలువ నేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువ నేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతీరును. ఒకడు బలవంతునైన వాని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతునింట జొచ్చి వాని సామాగ్రి దోచుకొని నేరడు. బంధించినడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దోషులన్నీ వారిని క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయమై దోషను చేయవాడెవడును క్షమాపణ పొందక నిత్యము పాపము చేసినవాడై ఉండునని మీతో నిత్యముగా చెప్పుచున్నానే నేను. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ పట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరును వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయన చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చుట్టూ జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి అని తెలియజెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తుతి చెల్లిద్దామండి, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు గురించినటువంటి జ్ఞానము శక్తి గొప్పది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేయగలడో, ఎలాంటి అద్భుత మహత్తరమైనటువంటి కార్యాలు చేయగలడో మనం తెలుసుకునేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడమే కాకుండా ఊచ చేయగలిగిన వారిని బాగు చేయటమే కాకుండా ఈ లోకములో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు, మహత్తరమైనటువంటి కార్యాలు, సూచిక్రియలు జరిగించినటువంటి దేవుడు.